అని అన్నాను. లేదు లేదని ఇంకా ఆయన నా మీద ప్రెషర్ పెట్టడం, స్లోగా జయశంకర్ గారిని పంపించడం, కొంతమంది మేధావులు తర్వాత విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా కొంచెం ఆ గొడవలు చేయించడం, ద్రోహి అన్న ఒకటి మాటలు అనిపించడం. అంటే ఆయనకి సపోర్ట్ చేస్తే మంచోళ్ళు, ఆయనకి సపోర్ట్ చేస్తే ద్రోహులు, ఇలా అందరినీ అందరినీ బంధు పెట్టారు. ఈ రకంగా ఒత్తిడి పెట్టి పెట్టి ఇంకొక లాస్ట్ మూమెంట్లో స్వార్థం లేని మనిషిని ఆ రోజు బీజేపీ మేము అధికారంలో తీసుకొచ్చాం 1998-99. ఆ రోజు కంటెస్ట్ చేయమన్నా నేను చేయలేదు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నానండి, పదవులు నాకేం అవసరం లేదు. ఎందుకంటే అప్పుడున్న పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ. మాట మార్చడం లేదు, కేసీఆర్ లాగా మన మాట మార్చడం మనకు రాదు. సరే కొట్లా కంటెస్ట్ చేయమంటే కూడా నేను కంటెస్ట్ చేయను. కానీ ఒక్క సందర్భంలో మాత్రం సోనియా గాంధీ గారికి ఆపోజిట్ మాత్రం విజయశాంతి క్యాండిడేట్ అనేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు అద్వానీ గారు ఆయన నన్ను కోరడం జరిగింది, బీజేపీలో ఉన్నప్పుడు. అప్పుడు తల్లి తెలంగాణకు ముందు నేను అద్వానీ గారు చెప్పాను, వద్దు సార్ నాకు కంటెస్ట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదని, నా తెలంగాణ కొట్లాడుతున్నానంటే ఇది పార్టీ ప్రెస్టేజ్ అమ్మా నువ్వు చేయాలని. ఆ రోజు అంటే సరేనండి, ఆవిడ చేస్తే చేస్తాను, ఒకవేళ ఆవిడ బ్యాక్ అవుతే నేను నాకు అక్కర్లేదు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, ఐ వాంట్ ఎనీథింగ్ అని చెప్పానండి. అది అప్పుడు జరిగింది. ఇంకా దాని తర్వాత ఇంకా తల్లి తెలంగాణకిను టీఆర్ఎస్ ఏమైందంటే నెక్ ఆఫ్ ద మూమెంట్లో విలీనం చేయడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి మనసుతో చిత్తశుద్ధితో తెలంగాణ రావాలని నేను ముందు అడుగు వేశాను. ఏ సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధం. ఈయన ఇంత మరీ అసలు ఇంత క్రిమినల్గా ఉంటాడని నాకు అంత చెక్కలేదు. ఆ రోజు చాలా గొప్పగా గొప్ప నటుడిన, నేను ఇన్ని సినిమాలు చేసాను నాకంటే గొప్పగా నటిస్తున్నాడు అనిపించింది నాకు. అంటే ఆయనకి అవసరం అంటే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు. అంత క్రిమినల్ అని చెప్పాలి నేను కేసీఆర్ గారు.